నమస్కారం శశిక గారు నమస్తే నాగరాజు గారు సార్ జనరల్ గా భార్యా భర్తల మధ్య చీటింగ్ అసలు ఎలా మొదలవుతుందండి అంటే ఎందుకు మొదలవుతుంది దానికి గల ప్రధాన కారణాలు ఏముంటాయి ఉంటాయి చీటింగ్ అనేది అట్లా స్టార్ట్ అయ్యాయి ఎవరిని ఏ ఏ విధంగా మోసం చేసుకోవడానికి అంటే ఎక్కువ కారణాలు ఏముంటాయి ఉంటాయి ఎందుకు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన ఫిబ్రవరి పదవ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారి ప్రారంభం ఇది చాలా మంచి టాపిక్ తీశారు నాగరాజ్ గారు చాలా చిన్న చిన్న విషయాల వల్లనే వీళ్ళు చాలా పెద్ద చీటింగ్ స్టేజ్కి వెళ్ళిపోతారు ఎలా అంటే మనం ప్రతిసారి మాట్లాడుకున్నట్టుగా విల్ బి నో ఓపెన్ కమ్యూనికేషన్ ఓకే ఎప్పుడైతే ఈ యుగంలో ఈ గ్లోబలైజేషన్ యుగంలో భార్య భర్త మీరు ఆఫీస్ టైమింగ్సే కనుక తీసుకున్న మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకు ఒకళ్ళకి ఈవినింగ్ ఎయిట్ నుంచి మార్నింగ్ నైన్ వరకు ఒకళ్ళకి ఈ ఆఫీస్ టైమింగ్స్ నేను ఏదైతే మీకు చెప్తున్నానో ఈ టైమింగ్స్లో చాలామంది పనిచేస్తున్నారు భార్యలు భర్తలు ఓకే ఆప్షన్ లేదు ఈఎంఐస్ కట్టాలి ఎవరు ఈఎంఐలు వాళ్ళకు ఉన్నాయి భార్య భర్త ఇంతకుముందు భర్త ఒకటి పేరు మీద ఈఎంఐ తీసుకునేవాడు ఇల్లు ఇప్పుడు మ్యారేజ్ అవ్వగానే భార్య భర్త ఇద్దరు కలిసి ఒక అపార్ట్మెంట్ ఇద్దరి పేరు మీద కో కోఆప్లికెంటు ఇద్దరు పేరు మీద లోన్ తీసుకుంటున్నారు ఇద్దరు కలిసి ఈఎంఐ కట్టాలి ఈ మా అకౌంట్లో కూడా కట్ అవుతుంది ఆయన అకౌంట్లో కూడా కట్ అవుతుంది దీనివల్ల ఏమవుతుందంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఉదాహరణ ఎందుకు తీసుకున్నా అంటే దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళు టైమింగ్స్ తోటి సంబంధం లేకుండా ఉద్యోగాలు చేయాల్సిందే నాకు కుదరదు నైన్ టు ఎయిట్ మా ఆయనకు కూడా అదే టైంలో ఆ టైంలో కుదరదు అని చెప్తానికి ఛాన్సే ఆస్కారమే లేదంటున్నా నేను ఏ టైంలో నీకు ఉద్యోగం వస్తే ఆ టైంలో నువ్వు జాయిన్ అవ్వాలి గ్లోబలైజేషన్ అయిన తర్వాత ఎంతోతే మనకి ఉద్యోగ అవకాశాలు ఉమెన్ ఎంపవర్మెంట్ జాబ్ ఎంపవర్మెంట్ పెరిగిందో అంతే ఫ్యామిలీ లైఫ్ కూడా లాస్ జరుగుతుంది అని చెప్తాలో వన్ పర్సెంట్ కూడా ఆశ్చర్యపడక్కర్లేదు ఓకే ఎప్పుడైతే ఈ మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి హస్బెండ్ వెళ్ళి ఎయిట్ ఓ క్లాక్ వస్తాడో అట్లీస్ట్ ఎయిట్ ఓ క్లాక్ వచ్చిన తర్వాత వైఫ్ ఫేస్ చూసే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే దానికి ఒక పది నిమిషాల ముందు దానికి ఒక అరగంట ముందే ఈమె క్యాబ్ వస్తుంది ఈమె క్యాబ్కి వెళ్ళిపోతుంది అది మీరు నమ్మరు కొన్ని రోజుల వరకు ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూసుకోకుండా కేవలం ఈ స్లిప్స్ ఉంటాయి కదా స్లిప్స్ మీద రాసి అతికిచ్చేసి వెళ్తూ ఉంటారు కమ్యూనికేషన్ ఆ రకంగా తయారవుతుంది డైరెక్ట్ కమ్యూనికేషన్ ఫోన్లో కూడా మాట్లాడుకోలేదు ఫోన్స్ కూడా నాట్ అలౌడ్ ఉంటాయి చాలా లో ఓకే మీరు అమెజాన్ అని ఇట్లాంటి కంపెనీస్ తీసుకుంటే ఫోన్స్ అవల్స్ నాట్ అలౌడ్ ఓకే ఫోన్ కూడా సైలెంట్ మోడ్లో పెట్టి అన్మారీలో ఇక్కడ పెట్టి లోపలికి వెళ్ళాలి లాకర్లో పెట్టి వెళ్ళాలి సో వీళ్ళ కమ్యూనికేషన్ మోడ్ ఏమవుతుందంటే చిన్న చిన్న పేపర్లలో ఇది ఇక్కడ పెట్టాను చూసుకో అది ఇక్కడ పెట్టాను చూసుకో వీడు హస్బెండ్ వచ్చినాడు ఆ పేపర్ చదివి ఓకే ఫ్రిడ్జ్లో ఇది ఉంది అని చెప్పి ఆ పేపర్ తీసి చింపేసి ఫ్రిడ్జ్లోనే తింటాడు వీడు ఏదో తెస్తాడు బయట నుంచి మళ్ళీ ఇంకో స్లిప్పర్ వస్తాడు ఇది ఇక్కడ పెట్టాను చూసుకో అని ఓకే మళ్ళీ పొద్దున ఈ మా జాబ్ నుంచి వచ్చేసరికి ఒక అరగంట ముందే ఈయన వెళ్ళిపోతాడు ఇది చాలా ఘోరమైన పరిస్థితి ఇప్పుడు నడుస్తుంది నా దగ్గరికి వచ్చే క్లయింట్స్లో నేను ప్రాక్టికల్గా చూసి చెప్పే విషయం ఇది నేనేదో ఇమాజిన్ చేసుకొని చెప్పే విషయం కాదు ప్రాక్టికల్గా చూసి చెప్పే విషయం ఇది ఎప్పుడైతే జీరో కమ్యూనికేషన్కి వెళ్ళిపోతారో ఆల్మోస్ట్ వీళ్ళు ఒక స్ట్రేంజర్స్ లాగా ఫీల్ అయ్యి ఎప్పుడైతే వీళ్ళు మార్నింగ్ నైన్ నుంచి రాత్రి ఎయిట్ వరకు ఆఫీస్లో టైం స్పెండ్ చేస్తారో ఆ పక్కన కొలీగ్ ఎవరైతే రెగ్యులర్గా వీళ్ళతో టచ్లో ఉంటారో వాళ్ళతోటి తెలియకుండా ఒక బాండింగ్ ఏర్పడిపోతుంది ఓకే ఏర్పడి ఇమోషనల్గా వాళ్ళతోటి ఇప్పుడు మనం నెక్స్ట్ పాయింట్కి వెళ్తున్నాం ఇమోషనల్గా వాళ్ళతోటి వీళ్ళు కనెక్ట్ అవుతారు వీళ్ళు ఓపెన్గా ఏది డిస్కస్ చేసుకోవాలనుకున్నా కూడా వాళ్ళతోనే డిస్కస్ చేసుకోవాలి వచ్చే పరిస్థితి వచ్చేస్తుంది ఎందుకంటే హస్బెండ్ అవైలబుల్ ఉండడు ఈమె దగ్గర ఫోన్ ఉండదు ఆఫీస్లో ఓకే సో వీళ్ళు ఇమోషనల్గా అది అబ్బాయే కానివ్వండి అమ్మాయి కానివ్వండి ఇమోషనల్ గా చాలా మంది అయితే అమ్మాయిలతో కూడా ఇమోషనల్ గా కనెక్ట్ అవుతారు ఓకే నేను ప్రతిదీ కూడా ఫిజికల్ రిలేషన్ తోనే కంపేర్ చేయట్లేదు సైకలాజికల్ గా ఈ అమ్మాయి ఇంకొక అమ్మాయితో కూడా కనెక్ట్ అయిపోతుంది ఎమోషనల్ గా అక్కడ ఫిజికల్ రాకపోవచ్చు కానీ ఒక అబ్బాయితోనే కనెక్ట్ అవుతే అక్కడ ఫిజికల్ కూడా రావచ్చు అంతే కదా కదా జెండర్ అట్రాక్షన్ బిహేవియర్ మార్త జెండర్ అట్రాక్షన్ బాడీ రిక్వైర్మెంట్స్ ఆ ఏజ్ అలాంటిది రైట్ సో ఎప్పుడైతే హస్బెండ్ అసలు కనిపించే కనిపించట్లేదో ఆబ్వియస్గా ఇంకొకటి ఎవడో రెగ్యులర్గా టచ్లో ఉన్నప్పుడు ఇది మనం చాలా సినిమాల్లో చూస్తుంటాము చాలా కథల్లో చదువుతుంటాము చాలా నవల్స్లో చూస్తుంటాము ఆటోమేటిక్గా ఒక బాండింగ్ అనేది ఇమోషనల్ బాండింగ్ అనేది ఏర్పడుతుంది అక్కడతోటి దే మైట్ టు సమ్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ ఆల్సో ఓకే నాగరాజు గారు ఈ ఇమోషనల్ కనెక్షన్లో ఏమవుతుంది అంటే పాపమ్మ ఇంట్లో హస్బెండ్ కూడా వైఫ్ కి ఏదో చేయాలనుకుంటాడు అప్పుడప్పుడు హస్బెండ్ కళ్ళల్లో కూడా వైఫ్ రిక్వైర్మెంట్స్ ఏంటో కనిపిస్తుంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ హస్బెండ్ ఫోను వైఫ్ ఫోన్ క్రాక్ వచ్చి ఇరిగిపోతే హస్బెండ్ అది చేయాలనుకుంటాడు కానీ చేసే టైం ఉండదు ఎప్పుడైతే ఈ వైఫ్కి తెలుస్తుందో హస్బెండ్ కంట్లో పడింది నా ఫోన్ ఇరిగింది అని అయినా కూడా ఏం యాక్షన్ తీసుకోవట్లేదు అని ఎప్పుడైతే వైఫ్ ఫీల్ అవుతుందో మళ్ళీ అక్కడ ఇమోషనల్గా నేను నెగ్లెక్ట్ అవుతున్నానేమో అన్న ఫీలింగ్కి వైఫ్ వస్తుంది ఓకే ఈ హస్బెండ్కి తెలుసు చేయాలి అనుకుంటాడు కానీ టైం కుదరదు ఓకే ఇది చూడండి ఎంత విచిత్రం అంటే ఎవ్వరు కూడా కావాలని విడిపోవాలని ప్రయత్నించట్లే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం అవును అవును సమయం అలా చేస్తుంది అలాని టైం అలా ఆడుకుంటుంది అలా ఓకే ఈ టైంని సెట్ చేసుకునే టైం కూడా వాళ్ళకి లేదు ఎందుకంటే నిలదీరగానే కమిట్మెంట్స్ కారు ఇల్లు ఫర్నిచరు లాబ్ లాబ్లా ఎక్సెట్రా ఎక్సెట్రా పర్సనల్ లోన్స్ క్రెడిట్ కార్డ్స్ ఓకే ఈ ఇమోషనల్ నెగ్లిజెన్స్ ఉంటుంది అయితే ఇక్కడ మనకి మిస్ అయ్యేది ఏంటి లైఫ్లో అంటే ఇవన్నీ కూడా కవర్ చేయగలుగుతాడు వారానికి అట్లీస్ట్ ఒక్కరోజైనా వీళ్ళిద్దరికీ కామన్గా కొన్ని అవర్స్ అయినా దొరుకుతుంది టైం హండ్రెడ్ పర్సెంట్ దొరుకుతుంది ఓకే ఆ టైంలో కనుక ఈ హస్బెండ్ వైఫ్ని లేదా వైఫ్ హస్బెండ్ని కొంచెం లైట్ మూడ్లోకి కనుక తీసుకెళ్ళగలుగుతాయి ఎట్లాంటి లైట్ మూడ్లోకి స్ట్రెస్ రిలేటెడ్ టాపిక్స్ కాకుండా హ్యాపీ టాపిక్స్ కొంచెం కామెడీ సెన్స్ ఉండాలి హ్యూమరస్ ఉండాలి తీసుకెళ్ళి అది మాట్లాడుతూ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈఎంఐ మనకి నెలకి రెండు లక్షలు కడుతున్నాము ఓకే అది ఒకటి ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ మైండ్లో ఈఎంఐ నడుస్తూనే ఉంటుంది హస్బెండ్కి వైఫ్కి ఇద్దరు ఎప్పుడైతే హస్బెండ్ కూర్చొని మనం నెక్స్ట్ టూ ఇయర్స్లో ఈ ఈఎంఐని కన్సైజ్ చేసేసుకుంటాము ఈ రెండు లక్షల ఈఎంఐ మనకు పెద్ద ఇష్యూ ఉండదు ఎందుకంటే నెక్స్ట్ టూ ఇయర్స్లో మన ఇద్దరికి శాలరీస్ పెరుగుతాయి ఇంకా మనం పోను పోను ఇట్లాంటి కమిట్మెంట్స్ పెట్టుకోకుండా ఉన్న కమిట్మెంట్స్ని తీర్చుకుంటూ మనం ముందుకెళ్ళి మన లైఫ్ చాలా హ్యాపీగా చేసుకుందాము అని ఒక లైటర్ మోడ్లో కనుక వైఫ్కి ఒక భరోసా ఒక కమిట్మెంట్ కనుక ఇచ్చి కొంచెం హ్యూమరస్గా ఉండి సరదాగా కొన్ని జోకులు ఏదైనా వేస్తే ఈ వైఫ్ మొత్తం మర్చిపోతుంది ఇమోషనల్ బాండింగ్ అనేది ఇంక ఈ వైఫ్కి ఉండదు టోటల్ మర్చిపోతుంది సో ఆ మూడ్లోకి వైఫ్ వైఫ్ని మ్యాక్సిమం తీసుకురావాలి రీజన్ ఏంటి అంటే ఎంత కాదన్నా వైఫ్కి ఇంట్లో పనులు వైఫ్కి ఉంటాయి ఎంతమంది సర్వెంట్స్ ఉన్నా వాళ్ళని మానిటర్ చేసేది కూడా మళ్ళీ వైఫే కదా హస్బెండ్ కాదు కదా సో హస్బెండ్ ఇనిషియేట్ ఈ ఇనిషియేటివ్ కనుక తీసుకొని కొంచెం ముందుకెళ్తే రిలేషన్లో క్రాక్ రాకుండా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఒకవేళ ఇలా కాకుండా ఒక మెకానికల్గా అదే మోడ్లో వెళ్తూ 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 ఇంకా ఈ రిలేషన్ని రప్చర్ చేసుకోవాలనుకుంటే అంటే ఎట్లా ఇప్పుడు నేను చెప్పినట్టుగా లైటర్ నోట్లో కామెడీగా వెళ్లకుండా దొరికిన టైంలో కూడా నువ్వు గనక ఆ వైఫ్ని రాంగ్ సైడ్ వెలిపితే అంటే వాళ్ళ పేరెంట్స్ కానీ మళ్ళీ వాళ్ళ బ్రదర్స్ కానీ మళ్ళీ ఏదైనా ఆమె పట్ల ఏదైనా నెగిటివిటీగా నువ్వు నీ ఉన్న రిలేషన్ మొత్తం అటాచ్ అయిపోతున్నట్టే లెక్క ఆ ఒక్క పని అయినా చేయకుండా ఉంటే ఇప్పుడున్న ఫాస్ట్ జనరేషన్లో ఇప్పుడున్న టైమ్లెస్ జనరేషన్లో ఈ విడాకులు అయితే ఏవైతే పర్సంటేజెస్ ఆఫ్ విడాకులు అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఐఎమ్ సీయింగ్ సెవెంటీ పర్సెంట్ విడాకులకి దారి తీస్తున్నారు దట్టు విత్ ఇన్ వన్ ఇయర్ స్పాన్లోనే సెలబ్రిటీలు లేదు నార్మల్ పీపుల్ లేరు వాళ్ళు డెసిషన్స్ తీసుకుంటున్నారు వస్తున్నారు వీ టు టేక్ డైవర్స్ అంటున్నారు ఓకే ఇది ఆపాలి అంటే ఈ ఫ్యామిలీలో హస్బెండ్ వైఫ్లో ఎవరో ఒక్కళ్ళైనా ఒక అడుగు ముందుకెయాలి నాగరాజు గారు అట్లనే అన్సాల్వ్డ్ కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి ఏ వైఫ్ ఏ హస్బెండ్ అయినా ప్రపంచంలో కాన్ఫ్లిక్ట్సే లేకుండా ఉంది అని చెప్తున్నారంటే అదే పెద్ద కాన్ఫ్లిక్ట్ ప్రతి వైఫ్కి ప్రతి హస్బెండ్కి అన్సాల్వ్డ్ కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి అంటే అది చిన్న విషయం కూడా అయి ఉండొచ్చు పెద్ద విషయం కూడా అయి ఉండొచ్చు ఒకవేళ నీ ముందు మీ మదర్ నాతో ఇట్లా అనింది దానికి నువ్వు జస్టిఫికేషన్ ఇవ్వలేదు అనుకోండి అది అన్సాల్వ్ కాన్ఫ్లిక్ట్ ఓకే నిన్న నేను ఆఫీస్కి వెళ్తానికి లేట్ రీజన్ నువ్వే అది కూడా అన్సాల్వ్ కాన్ఫ్లిక్టే చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే చాలా చిన్న విషయాలే అన్సాల్వ్ కాన్ఫ్లిక్ట్స్ కింద మిగిలిపోతాయి ఒక్క చిన్న మాట చెప్పాలి హస్బెండ్ వచ్చి నా వల్లే నీకు లేట్ అయింది ఐఎమ్ సారీ నెక్స్ట్ టైం నుంచి మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకుందాం సాల్వ్ అయిపోతుంది అవును మా మదర్ ఇలా అనింది ఆమెకు తెలియదు ఆమె ఓల్డ్ జనరేషన్ నువ్వు అది పట్టించుకోకు నేను మా అమ్మకు చెప్తానులే ఈ పాయింట్ ఆమెదే రాంగ్ అని చెప్తే అది అక్కడితో సాల్వ్ అయిపోతుంది ఈ కాన్ఫ్లిక్ట్స్ని ఎప్పుడైతే మీరు క్లియర్ చేయకుండా వైఫ్ మైండ్లో పైలప్ చేస్తూ ఉంటారో వైఫ్కి ఇన్సెక్యూరిటీ పెరిగిపోతూ ఉంటుంది మేబీ నా హస్బెండ్ కూడా నన్ను నెగిటివ్ అనుకుంటున్నాడేమో అన్న ఇన్సెక్యూరిటీ వైఫ్కి పెరిగిపోతూ ఉంటుంది సో యూ హ్యావ్ టు సాల్వ్ దోస్ అన్సాల్డ్ కాన్ఫ్లిక్ట్స్ ఇట్ కుడ్ బి స్మాల్ ఇట్ కుడ్ బి లార్జ్ బట్ యూ హ్యావ్ టు సాల్వ్ ఇట్ అట్ వన్ టైం ఇది చేయకపోతే మాత్రం డెఫినెట్ గా ప్రొలాంగ్ అవుతూ ఉంటే మాత్రం టార్చర్ పైగా దాన్ని తోడు నన్ను ఇప్పుడు నా సొంత అవసరాలని నాకు కావాల్సిన దాన్ని పడుచుకోలేనప్పుడు నేను ఇక్కడ ఉంటాను ఎందుకు తెలియకుండా వాళ్ళ మీద కూడా రెస్పెక్ట్ పోతుంది కరెక్ట్ డెఫినెట్ గా సార్ నిజంగా అండి అంటే చాలా మంది మనం అనుకుంటూ ఉంటాము వైఫ్ ఏదైనా అడిగింది అనుకున్నప్పుడు మనం గ్రాంటెడ్గా తీసుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉంటాము ఎలా అనడా రెగ్యులర్గా ఉండేది కదా చూసేది కదా అని ఉంటాడు అంటే కాన్షియస్గాను అన్కాన్షియస్గాను చేసేటువంటి టూ థింగ్స్ ఒక వైఫ్ విషయంలోనే ఏ హస్బెండ్ అయినా సరే గ్రాంటెడ్గా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళకి ఏంటంటే చిన్న చిన్న విషయాలే అంటే వాళ్ళ ఉండేదే చిన్న ప్రపంచం ఆ చిన్న ప్రపంచంలో ఎప్పుడైతే నెగ్లిజెన్సీస్ కంటిన్యూ కనిపిస్తూ ఉంటాయో హస్బెండ్ ని ఎలాగో ఈ విధంగానే ఉంటాడు ఒక క్లారిటీ కుర్చేస్తారు ఆ క్యారెక్టరిస్టిక్స్ కానివ్వండి బిహేవియర్ కానివ్వండి ఫిక్స్ ఫిక్స్ చేసేస్తారు ఈజీగా ఇతన్తో లేనప్పుడు వేరే వాళ్ళతో చేయించుకోవడం బెటర్ ఉంది దానికి ఇతను నమ్మే బదులు వేరే వాళ్ళతో బెటర్ అట్లనే ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ నీడ్స్ కూడా హస్బెండ్ కంటే వైఫ్ కొంతమంది దాంట్లో నేను చూసే దాంట్లో ఇప్పుడు ఈ కేసెస్లో జనరేషన్లో హస్బెండ్ కంటే వైఫ్ శాలరీస్ ఎక్కువ ఉన్నాయి ఓకే ఆ ఈగో ఫీలింగ్కి హస్బెండ్ వెళ్ళకుండా వైఫ్ కంటే శాలరీ హస్బెండ్కి తక్కువ ఉన్నా ఆ ఈగో ఫీలింగ్కి వెళ్ళకుండా వైఫ్ నీడ్స్ని హస్బెండ్ సాల్వ్ చేయాలి ఓకే నేను మీకు ఇందాక చెప్పినట్టు ఏదైనా చిన్న వస్తువు పాడైంది మీ సేవింగ్లో ఇంచి మీ డబ్బుల్లోంచి ఆర్ మీరు అప్పైనా చేసి ఏం తప్పలేదు వైఫ్కి ఓకే పదివేలు ఇరవై వేలు అప్పు చేస్తే తప్పే లేదు ఓకే అది మళ్ళీ తీర్చుకోవచ్చు కానీ దానివల్ల మీ బాండింగ్ ఎంత థిక్ అవుతుంది ఆ పదివేల్లో వచ్చే బాండింగ్ కాదు అది ఓకే ఎప్పుడైనా మీ వైఫ్కి ఏదైనా చిన్న రిక్వైర్మెంట్ అనిపించినప్పుడు ఎప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది ఓకే సమ్మర్ డ్రెస్సెస్ కావాలి మీ అంతటా మీరే గుర్తుపట్టుకొని వాళ్ళకి మీరు షాపింగ్ చేయాలి ఓకే ఆర్ వాచ్ పాడైంది ఓకే ఒక్కరోజు ఒక గంట టైం తీసుకొని షాపింగ్కి తీసుకెళ్ళి ఆ వాచ్ కొనియాలి ఆ వాచ్ పదివేల ఉండొచ్చు ఐదు వేల ఉండొచ్చు దట్ మ్యాటర్స్ ఎ లాట్ ఎస్ ఓకే ఇట్లాంటివి ఎప్పుడైతే మీరు చేస్తారో చాలా వ్యాక్యూమ్ క్లియర్ అయిపోతుంది గారు ఈ ఇల్లిసిట్ రిలేషన్స్కి అక్రమ సంబంధాలకి వెళ్ళరు నో బడీ విల్ గెట్ ఇన్ టు ఇల్లిసిట్ రిలేషన్స్ ఆర్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ వాంటెడ్లీ ఎందుకంటే అవన్నీ కూడా చాలా స్ట్రెస్తో కూడిన సంబంధాలు చాలా టెన్షన్ దోగు దొంగలాగా బతకాలి ఎవరు కూడా అట్లా వెళ్ళరు కావాలని కానీ మీరు అవకాశాలు ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ చాలా ఈజీగా ఎంతో స్మూత్ గా వెళ్ళిపోతారు వాళ్ళు ఒక్కసారి వెళ్ళారంటే ఆ రిలేషన్ని మళ్ళీ చక్కబెట్టుకోవాలంటే పెట్టుకోవాలంటే దానికి చాలా యాంటీబయాటిక్స్ వేయాలి ఓకే అది కష్టం అవుద్ది వెళ్లకుండానే మీరు కాపాడుకోవాలి హస్బెండ్స్ ఓకే అట్లనే వైఫ్స్ కూడా దీస్ అప్లికబుల్ ఫర్ బోత్ ఆఫ్ బోత్ ఆఫ్ యూ నేను ఓన్లీ వన్ జెండర్కి రెస్ట్రిక్ట్ చేయట్లేదు ఇది అట్లనే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంది ఓకే ఇందాక మనం మాట్లాడాము దొరికిన కొంచెం టైం అయినా వైఫ్కి ఇవ్వాలి ఆరు నెలల తర్వాత ఏదో పండగ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ గ్లోబలైజేషన్ వరల్డ్లో కూడా క్రిస్మస్కి హాలిడేస్ వస్తాయి న్యూ ఇయర్కి హాలిడేస్ వస్తాయి అసలు టైమే దొరకదు అన్నది ఇంపాసిబుల్ ఈ న్యూ ఇయర్లో ఈ క్రిస్మస్లో గ్లోబలైజేషన్ నీ ఏ కంపెనీలో పనిచేస్తున్నా ప్రపంచంలో హైదరాబాద్లో నువ్వు పనిచేస్తున్నప్పుడు ఇండియాలో పనిచేస్తున్నప్పుడు ఇద్దరికి కామన్ హాలిడేస్ ఉంటాయి అవును ఈ కామన్ హాలిడేస్లో గనక ఒకటే నీకు అమూల్యమైన అవకాశం ఎందుకంటే బోత్ ఆఫ్ యువర్ వర్కింగ్ ఇదొకటే నీకు అమూల్యమైన అవకాశం ఈ అవకాశంలో గనక నువ్వు ఫ్రెండ్స్ తోటి ట్రిప్స్ ప్లాన్ చేసి నీ వైఫ్ని నెగ్లెక్ట్ చేసి లేనిపోయిన ఎక్సైట్మెంట్ నీ ఫ్రెండ్స్ ట్రిప్స్తో చూపించి నీ ఫ్రెండ్స్తో పాటు మనం తీసుకెళ్ళినా తీసుకెళ్ళకపోయినా వేస్టే ఎందుకంటే షీ విల్ నాట్ లైక్ ఇట్ ఓకే నువ్వు కనుక నీ ఫ్రెండ్స్తో ట్రిప్ వెళ్ళి దొరికిన నాలుగు రోజులు టైం కూడా వేస్ట్ చేస్తే ఇంకా నీ వైఫ్ ఫిక్స్ అయిపోతుంది వీడు వేస్ట్ ఇంకా వీడు దొరికిన టైం కూడా నాకు ఇవ్వట్లేదు అంటే నేను ఇన్ని రోజులు టైం దొరకట్లేదేమో అని ఇవ్వట్లేదు అనుకున్నాను టైం దొరికిన తర్వాత కూడా నాకు ఇవ్వట్లేదు అనుకుంటే దట్ మీన్స్ ఈస్ క్లియర్లీ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మీ అని అనుకుంటది ఆ పాయింట్ ఆ స్టేజ్కి మాత్రం ఎవరు తీసుకురాకూడదు ఆ నెగ్లిజెన్సీ ఇమోషనల్ నెగ్లిజెన్సీకి వస్తే మాత్రం ఖచ్చితంగా మీరు తప్పటికే వేస్తున్నట్టే లెక్క లేనిపోయిన ఎక్సైట్మెంట్ మీరు మీ ఫ్రెండ్స్ తో చూపించినప్పుడు ఈమెకి నార్మల్ గా కాలేదు మండిపోతుంది రైట్ అవునా కదా నాగరాజు అవునండి హారిబుల్ కదా వన్ ఇయర్ లో మీ టైమింగ్స్ షిఫ్ట్ సెట్ అవ్వట్లేదు ఐదు రోజులు టైం దొరికింది ఆ ఐదు రోజుల టైంలో నేను మా ఆఫీస్ తోటి ట్రిప్ కి వెళ్తున్నాను అంటే మాత్రం అందులో మళ్ళీ నీ ముఖంలో ఆనందము ఎక్సైట్మెంట్ కనిపిస్తుంటది వీళ్ళు కూడా మంచిగానే పంపిస్తారు వచ్చింది ఇది 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 కరెక్ట్ పాయింట్ వీళ్ళు వెళ్ళేటప్పుడు డిస్టర్బ్ చేయరు చేయరు వెళ్ళేటప్పుడు సరే నాకు కాకపోతే కనీసం అతనికైనా పర్సనల్ టైం దొరికిందనేటువంటి అనేటువంటి ఉద్దేశంలో పంపించేస్తారు అయ్యో బాబా వచ్చిన తర్వాత నిదానంగా వైబ్స్ స్టార్ట్ అవుతాయి చాలా పెద్ద గొడవలు అవుతాయి అవి సెగలు పొగలు సెగలు పొగలు మనకు అర్థం కాదు అది వెళ్ళిన వచ్చిన తర్వాత అర్థం అవుతుంది కానీ అర్థం కానట్టు యాక్షన్ చేస్తారు ఒక వన్ వీక్ లో అది లావా లావా వన్ వీక్ లో పేలుతుంది పేలినప్పుడు దట్ విల్ గో టు మళ్ళీ అనకూడదు కానీ చిన్న చిన్న విషయాలకి డైవర్స్ లాగా వెళ్ళిపోతున్నారు ఇది కూడా ఈ చిన్న విషయం కూడా డైవర్స్ కి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి ఎప్పుడైతే వీళ్ళు అసలు టైమే ఇవ్వరో ఎప్పుడైతే వీళ్ళు కంప్లీట్ గా అసలు నెగ్లెక్టే చేసేస్తున్నారో హండ్రెడ్ పర్సెంట్ అమ్మాయి హార్ట్ బ్రేక్ అయ్యి డైవర్స్ కి ఛాన్సెస్ చాలా గట్టిగా ఉంటాయి గట్టిగా వీళ్ళకి రీజన్స్ కూడా ఏం లేవు పెద్దగా నాకు టైం ఇవ్వట్లేదు వట్ ద దిస్ అంటారు వాళ్ళు ఓకే అంతే ఆ ఒక పాయింట్ చాలు డైవర్స్ ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు విడిపోతానికి ఎంత కష్టపడుతున్నారంటే ఎందుకంటే ఒకటే ఇల్లు ఇద్దరు అమ్మాయిలు ఒకటే కారు మళ్ళీ కమిట్మెంట్లు విడిపోయేటప్పుడు కూడా వీళ్ళు ఫైనాన్షియల్ గా చాలా కష్టపడి విడిపోవాల్సి వస్తుంది సంపాదించినంత పోగొట్టుకొని విడిపోవాల్సి వచ్చే పరిస్థితికి వస్తున్నారు అర్థమేను కదా మీరు ఒకసారి ఇల్లు కొనిన తర్వాత అది మధ్యలో అమ్మేస్తే దానికి వాల్యూ లేదు సో చాలా నానా రకాలుగా ఫైనాన్షియల్ గా కూడా లాసెస్ అయిపోయి వీళ్ళ లైఫ్స్ చితికిపోతున్నాయి కళ్ళ ముందు చూస్తున్నాం అది ఐ ఫీలింగ్ వెరీ బ్యాడ్ ఫర్ దాట్